ఏం జరిగిందండి? అసలు ప్రతిపక్షము డిప్యూటీ స్పీకర్ గా మాకు ఇస్తే మిమ్మల్ని స్పీకర్ గా మేము ఏకగ్రీవం చేస్తామని చెప్పేసి అన్నప్పుడు 50 ఏళ్ల తర్వాత ఈ సంస్కృతికి ఒక ఒక ఓటింగ్ పద్ధతికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు అంటే, మోడీ గారు ఇంకా తన పద్ధతులను మార్చుకునే పరిస్థితి రాలేదని చెప్పి, అంటే తన బింకం మాకింకా 300 సీట్లు ఉన్నాయి అనేది ఇది కనిపిస్తుంది. అది ఒక భాగం. రెండోది, అసలు ఎన్నిక వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమికి ఎందుకు వచ్చింది? ఇది ప్రశ్న. ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు 18వ లోక్సభ అటు ప్రతిపక్షం బలంగా ఉంది, ఇటు ఏకపార్టీ అధికారం అన్నది పోయి కూటమి అధికారంలోకి అన్నది వచ్చింది. ఇప్పుడు సభా సాంప్రదాయాల ప్రకారం గాని, లేదు గతంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం గాని, అధికార పక్షం స్పీకర్ని తీసుకుంటే ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం అన్నది ఒక సంప్రదాయంగా ఉంది. కానీ మోడీ గారికి సంప్రదాయాలు, పార్లమెంటు పద్ధతి ఇవన్నీ, రాజ్యాంగం, రాజ్యాంగ విలువల్ని కాపాడడం, సంప్రదాయాల్ని కాపాడడం అన్నది కనిపించడం లేదు. ఈ కారణాల వల్లే ఈరోజు లోక్సభ స్పీకర్కి ఎన్నిక జరిగే పరిస్థితి వచ్చింది. గత 76 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో 3 సార్లే లోక్సభ స్పీకర్గా ఎన్నికలు జరిగాయి. ఇది 4వ సారి. మిగతావన్నీ ఏకగ్రీవంగా జరిగినవి. ఇది ఎన్నిక దారి తీసింది అని అంటే, మోడీ గారు పట్టిన పట్టు, ప్రతిపక్షాలని గౌరవించే పద్ధతి, ప్రతిపక్షాల మాట్లాడే అవకాశం కల్పించడం, ప్రతిపక్షాల వాదనల్ని వినడం, ఇవి ఇంకా రాలేదు అన్నది ఈ ఎన్నికకి నిదర్శనం. ఎందుకు అసలు స్పీకర్ సంబంధించిన అంశంలో వీళ్ళకు సంబంధించి ఉండే ప్రత్యేక బాధ్యతలేంది, అధికారాలేంది, డిప్యూటీ స్పీకర్ కుండే అదేంది, ఎందుకు ఇంత పట్టుబట్టాల్సి వచ్చింది? లోక్సభ స్పీకర్ అనగానే లోక్సభని నడిపే బాధ్యత కలిగిన వ్యక్తి, ఆయన పార్టీలకు అతీతంగా ఉండాలి అని చెప్పిన, అందుకే లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన వాళ్ళు ఒక పార్టీ తరపునే ఎన్నికవుతారు, ఒక పార్టీ తరపునే ఎంపీగా ఉంటారు, వాళ్లే లోక్సభ స్పీకర్ గా ఎన్నికవుతారు. కానీ లోక్సభ స్పీకర్ అయిన తర్వాత ఆయన అన్ని పార్టీలకి సంబంధించిన మొత్తం సభనే నిర్వహించే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి, ఆయన తన పార్టీకి రాజీనామా చేసి లోక్సభ స్పీకర్ గా ఉంటారు. అది పద్ధతి అది. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బీజేపీకి కనీస సంఖ్య లేకపోవడం, రెండోది కూటమిలో ఉన్న పార్టీల మీద ఆధారపడడం, ఇది ఒక భాగం. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు. రెండో వైపు చూస్తే మీకు అనేక పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. 1, 2, 3 పార్టీలు అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి లేకుండా స్వతంత్రంగా ఉన్నాయి. గత 10 ఏళ్ల అనుభవం తీసుకుంటే మోడీ గారు అనుసరించిన పద్ధతులు, పార్టీల్ని చేర్చడం గాని, ఎంపీల్ని చేర్చుకోవడం గాని, అటు రాజ్యసభలో గాని ఇటు లోక్సభలో గాని ఎంపీల్ని చేర్చుకోవడం గాని, ఇవన్నీ చూస్తే లోక్సభకు సంబంధించినంత వరకు అటువంటి వాటిని, పార్టీ ఫిరాయింపులు చేసిన ఎంపీల మీద శిక్ష వేసే అధికారం లోక్సభ స్పీకర్ మీద ఉంటుంది. అందువల్ల లోక్సభ స్పీకర్ దాన్ని నిర్ణయం తీసుకోవాలి అని అంటే, ఇటు ప్రభుత్వం నుండి అటువంటి సూచనలు ఇవి వెళ్లే పరిస్థితి. కానీ చేస్తే వినే పద్ధతి లేదనుకోండి, లేదు డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం నుంచి ఉంటే ఆయన సభ నడిపేటప్పుడు, స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ సభ నడుపుతారు, ఆయన నడుపుతున్నప్పుడు ఏమైనా ప్రతిపక్ష పార్టీలు గాని, అధికార పక్షంలో ఉన్న పార్టీలు గాని, పార్లమెంటు సభ్యులు లోక్సభలో ఏమైనా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, అప్పుడు లోక్సభ పద్ధతులకి లోబడి పార్టీలకి టైం ఇవ్వడం, మాట్లాడే అంశాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం కేటాయించడం, అలాగే ప్రతిపక్ష నాయకుడికి
అధికార పక్ష నాయకుడికి సమయం కేటాయించడం కానీ ఇటువంటివన్నీ ఉంటాయి. అందుకే లోక్సభ స్పీకరు చాలా కీలకమైంది. డిప్యూటీ స్పీకరు ఆనవాయితీ ప్రకారం, సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీలకి ఇవ్వడం అంది. ఇదేదో ఈ రోజు ప్రతిపక్షం లేదా ఇండియా కూటమి చెప్పడం కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి అనుసరిస్తుంది. అప్పుడే ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అంటే ప్రతిపక్ష పార్టీలకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఆనవాయితీ.